హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగనంద్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన, అనగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగము మరియు గవర్నమెంట్ స్కీమ్కు సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ అనేది పొందే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిరుద్యోగ వృత్తి గురించి కూడా మనం ఒక వీడియో అనేది చేయడం జరిగింది. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దానికి సంబంధించినటువంటి లింక్స్, అదర్ లింక్స్తో పాటు ప్రొవైడ్ చేయడం జరుగుతుంటుంది. సో మనం ఈరోజు ఈ వీడియో ద్వారా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ ఏదైతే ఈ నోటిఫికేషన్ తెలుగు రాష్ట్రాలకు, రెండు రాష్ట్రాలకు అప్లై అవుతుందో వాటికి సంబంధించినటువంటి స్టెనోగ్రాఫర్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, అలాగే ఆఫీస్ అటెండెంట్, వీటికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ డీటెయిల్స్, అలాగే ఈ నెల 9 నుంచి కూడా గురుకుల ప్రవేశాల్లో దరఖాస్తుల స్వీకరణ అనే దాని గురించి కూడా, దాంతోపాటు ఏదైతే నిన్న జరిగిందో ఏపీలో సివిల్, ఏఆర్, ఏపీఎస్పి విభాగాల్లో కానిస్టేబుల్, జైలు వార్డెన్, ఫైర్ మ్యాన్ ఏదైతే ఆదివారం ఎగ్జామ్ జరిగిందో వాటికి సంబంధించినటువంటి ప్రాథమిక కీ గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని వీడియోస్ మీరు పొందే అవకాశం ఉంటుంది. ఈరోజు ఫస్ట్ ఏదైతే ఈ గురుకుల ప్రవేశాల్లో ఈ నెల 9 నుంచి కూడా ఈ దరఖాస్తుల స్వీకరణ అనేది తీసుకుంటారని చెప్పి తెలియజేస్తున్నారు. తెలంగాణలోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో 2019-2020 సంవత్సరానికి ప్రవేశాలకి ప్రభుత్వం దరఖాస్తులు అనేది స్వీకరిస్తుంది. ఈ నెల 9 నుంచి 23 వరకు కూడా నేను తెలియబోయేటువంటి ఈ వెబ్సైట్లో www.tswreis.in ద్వారా ఈ దరఖాస్తు చేసుకునే అవకాశం మీకు ఉంటుంది. ఫిబ్రవరి 17 ప్రవేశం అనేది దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అనేది నిర్వహిస్తారు. సాధారణ ఇంటర్ కాలేజీతో పాటు ప్రవేశ పరీక్షలకు శిక్షణ పొందే కాలేజీల్లో కూడా ప్రవేశాలకు ఒకేసారి దరఖాస్తులు అనేది స్వీకరించబోతున్నారు. అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సివిల్, ఏఆర్, ఏపీఎస్సి విభాగాల్లో కానిస్టేబుల్, జైలు వార్డెన్, ఫైర్ మ్యాన్ ఉద్యోగాల కోసం ఆదివారం అనేది ఈ ఎగ్జామ్ అనేది జరిగిందో దానికి సంబంధించినటువంటి ప్రాథమిక కీని రేపు సాయంత్రం 5 గంటలకి విడుదల చేయబోతున్నారు. సుమారు 3.9 లక్షల మంది దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకోగా 3.46 లక్షల మంది వీటిని హాజరయ్యారు. సో వీటి మీద ఏదైతే ఈ కీ ఏదైతే ప్రాథమిక కీ అనేది పెడతారో దానికి సంబంధించినటువంటి ఏవైనా సరే అభ్యంతరాలు ఉంటే ఈ నెల 10 వరకు కూడా స్వీకరిస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. సో మనం ఈరోజు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పడినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేది చూద్దాం. దీంట్లో చాలా కండిషన్స్ అనేవి పెట్టబడింది. సో ఆ కండిషన్స్ ఏంటి, ఏ కండిషన్స్ మనం ఫుల్ఫిల్ చేయాలనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఏదైతే ఈ వీడియోలో మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ గురించి వాటికి సంబంధించినటువంటి లింక్స్ అనేది నా అఫీషియల్ వెబ్సైట్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంటుంది. సో మీరు దాని ద్వారా కూడా వాటికి సంబంధించినటువంటి మ్యాటర్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అదర్ లింక్స్ కూడా, రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ లింక్స్ ఉన్నాయి, వాటిని కూడా మీరు చూసే ప్రయత్నం చేయవచ్చు. చూడండి, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ న్యూఢిల్లీ ఇండియా. చూడండి, ఈ కాలమ్స్ కనబడుతుంది సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది పోస్ట్, పే స్కేల్, మ్యాక్సిమం ఏజ్, గ్రూప్, నెంబర్ ఆఫ్ పోస్ట్, కేటగిరీ వైజ్ ఇస్తారు. చూడండి, పర్సనల్ ఫస్ట్ రెండు, ఫస్ట్ వన్ పర్సనల్ అసిస్టెంట్, సెకండ్ స్టెనోగ్రాఫర్, ఈ రెండు కూడా షార్ట్ హ్యాండ్కి సంబంధించినటువంటి పోస్టులు. ఎవరైతే ఈ షార్ట్ హ్యాండ్ టైప్ కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే వీటికి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో వీటి యొక్క ఇంపార్టెన్స్, ఈ గవర్నమెంట్ జాబ్ ఈ పర్సనల్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ పోస్టులు అనేది మిగతా ఏదైతే 3rd 4th కాలంలో చూపించిన దానికంటే ఈజీగా సంపాదించుకోవచ్చు షార్ట్ హ్యాండ్ అనే కోర్స్ చేసుకోవడం ద్వారా అని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మీరు ఆ వీడియోలు కనుక చూడదలుచుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేది ఇవ్వబడతాయి, మీరు చూడడానికి ప్రయత్నించండి. వీటికి సంబంధించి చూడండి, లెవెల్ ఫస్ట్ పోస్ట్ పర్సనల్ అసిస్టెంట్ లెవెల్ 6, మాక్సిమం ఏజ్ అన్ని పోస్టులకి 35 ఇచ్చారు. గ్రూప్స్ మటుకు చేంజ్ అయినాయి, ఏ గ్రూప్ కింద పోస్ట్ వస్తుంది అనేది. నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది పర్సనల్ అసిస్టెంట్కి 2 ఉన్నాయి, స్టెనోగ్రాఫర్కి 7 ఉన్నాయి, అదర్స్కి వచ్చేసరికి 2 ఉన్నాయి, యూఆర్కి వచ్చేసరికి దీంట్లో 3 ఉండడం జరిగింది. అదే స్టెనోగ్రాఫర్కి వచ్చేసరికి ఎస్సీకి 2 ఉన్నాయి, ఓబీసీకి 2 ఉన్నాయి. అదే 3rd కాలం జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి వచ్చేసరికి లెవెల్ 2, ఏజ్ అనేది 35 ఉంటుంది, గ్రేడ్ సి వస్తుంది, గ్రూప్ సి అనేది వస్తుంది. నెంబర్ ఆఫ్ పోస్ట్ 44 ఉన్నాయి, యూఆర్కి వచ్చేసరికి 19, ఎస్సీకి వచ్చి 9, ఎస్టీకి వచ్చేసరికి 3, ఓబీసీకి 2, తర్వాత పీడబ్ల్యూటీకి 2 అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత 4 వచ్చేసరికి ఆఫీస్ అటెండెంట్ లెవెల్ 1, దీనికి మాక్సిమం ఏజ్ 35, గ్రూప్ సి వస్తుంది, నెంబర్ ఆఫ్ పోస్ట్ 20, యూఆర్ వచ్చేసరికి 6, ఎస్సీకి వచ్చేసరికి 5, ఎస్టీకి వచ్చేసరికి 2, ఓబీసీకి వచ్చేసరికి 6, పీడబ్ల్యూకి వచ్చేసరికి 1 అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ పోస్టులకు సంబంధించినటువంటి అదివరకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది కొన్ని పోస్టులకి. సో వాడు ఎవరైతే అప్లై చేసుకున్నారో మళ్ళీ కూడా వాళ్ళు దీనికి అప్లై చేసుకోమని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించింది ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా యాజ్ పర్ రూల్ అనేది ఉంటుందని చెప్పేసి దీని యొక్క సారాంశము.
ఇది ఆన్లైన్లో ఇది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎప్పుడు లోపల ఫిలప్ చేయాలంటే వితిన్ 1 మంత్ ఆఫ్ ది పబ్లికేషన్ ఆఫ్ దిస్ అడ్వర్టైజ్మెంట్ ఇన్ ది ఎంప్లాయ్మెంట్ న్యూస్. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఈజ్ ఫిబ్రవరి 4, 2019 సాయంకాలం 5 గంటల వరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఇది ఇవ్వడం జరిగింది. ఏదైతే వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్ల ద్వారా దాన్ని మీరు అన్ని డీటెయిల్స్ అనేది తెలుసుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నారు. సో అన్నీ కూడా మీరు దాంట్లోనే సంబంధిస్తుంది. ఈ పోస్టులకు ఏదైతే ఉన్నాయో వాటికి క్వాలిఫికేషన్ ఏంటి, ఏమేమి కావాలని చూద్దాం. చూడండి, పర్సనల్ అసిస్టెంట్కి వచ్చేసరికి ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ 10+2 విత్ ప్రొఫిషియన్సీ ఇన్ షార్ట్ హ్యాండ్ విత్ స్పీడ్ ఆఫ్ 100 వర్డ్స్ పర్ మినిట్. అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ అంటే షార్ట్ హ్యాండ్ సబ్జెక్టులో ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉన్నారో వాళ్ళకి సంబంధించింది అప్లికబుల్ అవుతుంది. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. టైపు కంప్యూటర్స్ అనేది టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. సో దానికి సంబంధించింది ఏదైతే టెస్ట్ చేసే ఉన్నాయో వాటి గురించి కూడా ఈ కాలంలోనే చెప్పడం జరిగింది. సో మనం నెక్స్ట్ పోస్ట్ కనుక వెళ్ళిపోయినట్లయితే స్టెనోగ్రాఫర్ అనేది 7 పోస్టులు ఉన్నాయి. దానికి సంబంధించి సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ 10+2 విత్ ప్రొఫిషియన్సీ, దీనికి లోయర్ సర్టిఫికేట్ షార్ట్ అండ్ లోయర్ సర్టిఫికేట్ కావాలి. దాంతోపాటు టైప్ రైటింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కానీ ఏదైనా రిలాక్సేషన్ కానీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ అనేది ఉంటుందని చూస్తున్నారు. దాని తర్వాత జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి 44 పోస్టులు ఉన్నాయి. దీనికి వచ్చేసరికి దీనికి టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఇంగ్లీషు హిందీ టైపింగ్ వాళ్ళు ఏదైతే క్వాలిఫై ఉంటారో దానికి సంబంధించిన 30-25 అనేది స్పీడ్ అనేది 1 నిమిషానికి వర్డ్స్ పర్ మినిట్ అనేది ఉంటుందని చెప్తున్నారు. దానికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో చూడండి, 1 స్కిల్స్ అని, 2 వచ్చేసరి ఆబ్జెక్టివ్ టైప్ అని, 3 డిస్క్రిప్టివ్ టైప్ టెస్ట్ అనేసి డిఫరెంట్ పోస్టులు డిఫరెంట్ టెస్టులు అనేది ఉండడం జరుగుతుంటుంది. తర్వాత ఆఫీస్ అటెండెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే నాకు తెలిసి ఇది అటెండర్ క్యాటర్కి సంబంధించినటువంటి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా అంది రిటర్న్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ దీనికి కూడా ఆబ్జెక్టివ్ టైప్ అనేది వీళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్ ద్వారా కూడా క్వాలిఫై చేస్తారు. ఫర్ మోర్ డీటెయిల్స్ ఆన్ సెలక్షన్ క్రైటేరియా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సిలబస్ ఎక్సెట్రా ప్లీజ్ విజిట్ యూఆర్ఎల్ ఇచ్చారు కదా, ఈ యూఆర్ఎల్ కనుక మీరు విజిట్ చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి సిలబస్ డేట్ ఆఫ్ షెడ్యూల్ ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తెలిసే అవకాశం ఉంటుంది. ఇది ఆన్లైన్ మెథడ్లోనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా చేయాల్సి ఉంటుంది. చూడండి, www.jnu.ac.in కెరీర్ అనే దాని ద్వారా మీరు వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఎవరైనా ఎంప్లాయీస్ కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలని ఉంటుంది. ఇన్కంప్లీట్గా ఉన్న అప్లికేషన్స్ అనేది తీసుకోరు. అలాగే ఏజ్ అనేది 35 ఇయర్స్గా పెట్టడం జరిగింది. సో గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఈ జేఎన్యూలో ఎవరైతే పనిచేస్తున్నారో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో వాళ్ళకి 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ అనేది ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి కూడా యాజ్ పర్ రూల్స్ అనేది ఉండటం జరుగుతుందని చెప్పేసి దీని యొక్క సారాంశము. సో ఎవరికైతే రిలాక్సేషన్స్ ఉంటాయో అవన్నీ కూడా దాని ద్వారా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఈ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 500 ఫర్ జనరల్ ఓబీసీ, అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఫుల్లీ ఎగ్జెంప్టెడ్. వీళ్ళు ఎటువంటి ఫీ అనేది కట్టవలసిన అవసరం లేదని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో ఏదైతే కింద అది వరకు అప్లై చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఇది క్లారిఫికేషన్. సో ఇన్ కేస్ ఆఫ్ ఎనీ టెక్నికల్ డిఫికల్టీ ఇన్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ప్లీజ్ కాంటాక్ట్ అట్ సో అండ్ సో నెంబర్, ఈ నెంబర్స్ ప్రొవైడ్ చేశారు చూడండి, ఆ ఈమెయిల్కి మీరు ఏదైనా ఉంటే డౌట్స్ అడగవలసి ఉంటుంది. ద క్రూషియల్ డేట్ ఫర్ డిటర్మినింగ్ ది ఎలిజిబిలిటీ క్రైటీరియా అప్పర్ ఏజ్ లిమిట్ ఎక్సెట్రా షాల్ బి రికార్డ్ ది లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఓకే, మీరు ఏదైనా సరే ఇవన్నీ కూడా మీరు సంబంధించినటువంటి మీరు ఇచ్చిన డేట్లోనే మీరు అన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. సో మీరు అన్ని డీటెయిల్స్ కోసం ఏదైనా అప్డేట్ కోసం ఖచ్చితంగా మీరు అఫీషియల్ వెబ్సైట్నే విజిట్ చేయాలని చెప్పేసి దానికి చెప్తూ ఉన్నారు. అప్లికేషన్స్ అనేది ఆన్లైన్లో మాత్రమే తీసుకుంటారు, అదర్వైజ్గా తీసుకోరు. ఓకే, ఈ పబ్లికేషన్ ఎప్పుడైతే వచ్చిందో ఆ లోపల మీరు వితిన్ 1 మంత్ ఆఫ్ ది పబ్లికేషన్ ఆఫ్ దిస్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. పబ్లిష్డ్ ఇది ఎప్పుడైతే 5వ తారీఖు 2019 పబ్లిష్ అయింది, అక్కడి నుంచి మీరు 1 మంత్ లోపల అంటే ఫిబ్రవరి 4 లోపల కనుక మీరు దీన్ని సాయంకాలం 5:30 లోపల కనుక సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది లింక్ అనేది నేను కింద నా అఫీషియల్ వెబ్సైట్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని మిగతా కండిషన్స్ ఏమేమి ఉన్నాయి, మీకు ఏవి అప్లికబుల్ అవుతాయని కూడా మీరు చదివినట్లయితే మీరు పూర్తిగా అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా కూడా మీరు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీ మొబైల్కి పొందే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని ఆదరించండి. థ్యాంక్ యూ.